గొడవ పెట్టుకొని బతుకు ఎడ్ల బండికి పోతే ఎట్లుంటది? ఓ ఆ బండికా? మాకు మధ్యన జడ్జి ఎవరో తెలుసా? శ్రీముఖి అండ పెద్ద తిరుపతి కొండ. సెటప్ ప్లీజ్. దరిద్రమైన షుగర్ తక్కువ షుగర్ వేసినవాడ కొద్దిగా సాల్ట్ వేసుకొని తీసుకురావాలి. అందులో ఫినైల్ పోసుకొని తీసుకొని సావ్ దూర తీరింది అలాగే. అరే అది ఫైమా, నువ్వు సావ్ అనట్లేదు, కావ్ 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 కావ్. భర్త పైన గ్యాస్ మీద పోసి తగలబెట్టిందంట భార్య. ఇదిగిట్టిం లేదు, నన్ను నాశనం చేసి నన్ను నాలుగు చెప్తా. గ్యాస్ నూనె లేత్తి, అందుకనే నేను ఆధార్ కార్డు తీసి పోయేసినలే పోయేసినలే. అరే ఆధార్ కార్డు కాదురా, రేషన్ కార్డు, రేషన్ కార్డు నేను మర్చిపోయాను. ఈ మొగుడు బంగారు కిరీటం పెడితే దేవత లెక్కున్నది, నువ్వు పెట్టున్నవే కరెంట్ ఇక మీద వాళ్ళ కాకి లెక్కున్నది. ఇది దీనికి బంగారు కిరీటం మెగిది మెగిది. మీ అయ్య ఆయమన్నా నాకు జాంగారు పెట్టలే కానీ నేను బంగారు కిరీటం పెట్టనాడని. అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరు ముంగట నా ఇజ్జత్ ను తీస్తున్నావు కదా. నీకు ఇజ్జత్ ఉన్నదా అసలు? నేను కూడా తీసుకుంటాను. విడాకులు తీసుకుంటా ఆగు, నా రాయల్ ఫీల్డ్ వేసుకొని రాయల్ ఫీల్డ్ వేసుకొని వచ్చి నిన్ను నిమ్మట్నే. ఇగో ఆటోగ్రాఫ్. నువ్వు బండికి పెట్రోల్ ఓడిపోతాడు, మీ అయ్య పోతాడా నెట్టే నువ్వు నువ్వు నెట్టు నువ్వు. ఓరా శ్రీమంతుడా, అందరికీ నమస్కారం. బతుకు ఎడ్లబడ్డి అనే ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు నానక్రామ్ గూడ నుంచి ఒక భార్య భర్త జంట వస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడతారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ చెప్పు, టీవీలో పడతావు, టీవీలో పడతావు, హాయ్ చెప్పు. ఎవడన్నా మామిడి చెట్టుకు మామిడాకులు తెంపు అనుకొచ్చినా, విడాకులు తీసుకుంటాను అనుకొచ్చినా దరిద్రద్దన. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇంకా పౌడర్ పొట్టు వేసుకోమంటలేవు నన్ను. అరే సిజిమి మేడం. హాయ్ హాయ్. హలో బండగారు, బాగున్నారా? బాగున్నారా? ఆహా, ఇది బండ కార్యక్రమం కదా, బాగున్నారా అని అంటాను. ఆయన మొగుడు పిల్లలకి ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లం ఇంకో సైడ్, మొగుడు ఒక సైడ్ రావాలి. మీరిద్దరు ఏంటి కలిసి వస్తున్నారు? మీకెందుకు? మీరు జడ్జిమెంట్ జడ్జిమెంట్ చేయండి, మీరు జడ్జిమెంట్ చేయండి మీరు. నమస్కారం. సో మీ పేరేంటండి? నా పేరు ప్రవీణ్ మేడం. నా పేరు ఫైమా. మీ ఊరు? మా ఊరు శ్రీరామగిరి వెంకటపురం మేడం. నేను యోగి సందులకేంచి వచ్చిన.
సమస్య ఏంటమ్మా? ఏడా ఊగు, దాని యాటిట్యూడ్ నచ్చదు నాకు. యాటిట్యూడ్ నచ్చదు. దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పిసావు. ప్రాబ్లం ఏంటండి? దాంతో పెద్ద శీకాక అయితే అంది మన కూరొండ అన్న. కూరొండ అంటే కూర తగలబెట్టానంటే అది కూరొండి పోయిలేసాడు. అమ్మనే నా సంసారం మొత్తం పది మందిలో చెప్తుండే వీడు. ఎందుకున్నాను ప్రొడక్షన్ ఫుడ్ తింటానికి? అదంతా కాదండి, సీరియస్ ఇష్యూ. మీకు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? ఓ శానా, ఎప్పుడో డైనోసార్లు పుట్టినప్పుడు అయింది, డైనోసార్లు పుట్టినప్పుడు అయింది. లక్షణంగా ఉంది కదండి. ఎందుకు అసలు గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? గొడవలు ఇంటెన్షన్ స్టార్ట్ అయినాయి మేడం. రోడ్డు మీదకి వచ్చింది. ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఉండలే మళ్ళీ, అవి సైకిల్ ఎక్కి ఇటుకు వచ్చినాయి. నిన్న పొద్దుగాల ఏం చేసినా తెలుసా కమికు? ఏ కాదు, అంత ఎందుకు రానా అని అంత చెప్పకపోదు. మాకు తెలుసుకోవాలని ఉంది, మీరు ఇక్కడికి రండి. పొద్దున ఏం జరిగిందండి? నిన్న పొద్దుగాల ఏం చేసినా తెలుసాక? ఏం చేసింది? వీడు బాత్రూమ్ లో స్నానం చేసిండు. చేర్లెత్తండి, పెట్టండి కిందకి. అరా అమ్మ నిట్రా. సావగొడు దాన్ని, సావగొట్టు దాన్ని, సావగొట్టు కొందరు పెట్టు. ఇంతకి మీరేం చేస్తుంటారు జాబ్? ఐ విల్ జాబ్ నాడిదేరు, ఐ గోయింగ్ టు కూలి. అంటే కడుపు కూడుకి ఏం చేస్తారు? కూడుకి అన్నం తింటా మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్? కాదు కాదు మేడం, నా వైఫ్ అది, నా వైఫ్ అది. ఎడిసావులే వెరిచొచ్చినాడా? నేను కూరగాయలు తీసుకొస్తా. అవును, కూరగాయలు తీసుకొచ్చినప్పుడు రెండు మూడు రోజులు పెడతా, కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయా? కుళ్ళిపోతే కూడా బయట పాడేస్తే నన్ను కొడతాడమ్మా. కాదు మేడం, కూరగాయలు కుళ్ళిపోతేనే బయట పడేస్తాలు. ఇది ఇన్ని రోజులు పంటి కుళ్ళిపోయింది, నేను బయట పడేస్తా దాన్ని? కరెక్టే పాయింట్. కానీ కుళ్ళిపోయినా ఏమైనా కానీ నువ్వు తాళి కట్టిన పెళ్ళాం కదబ్బా, ఉంచుకోవాలి. చీయ ఉంచుకోవాలి, చీయ. సర్దుకుపోవాలి. ఏం సర్దుకుపోవడో ఏమో. ఒక్కసారి ఒక్కసారి ఇలా రా అమ్మను, ఇటు తిరుగుతాను, నూకెత్తావు మళ్ళా. ఆ రోజుల్లో మీరు రొమాంటిక్ గా ఉండి మీరు ఆ రోజులు అంటే నువ్వు డైనోసార్ కాలానికి వెళ్ళిపోయినావు మళ్ళా. పాపం ఈ బిడ్డ భవిష్యత్తు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది? నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పరా పోడా, ఉంగే వంగే అను, ఉంగే వంగే అను. మన కొత్త చీరలు తెచ్చిన. అవును, అయితే నా ముంగడు కట్టుకొని తిరగల కదా ఇది. అవును, నా ముంగడ ఏమో పాత పాత చీరలన్నీ కట్టుకొని గొర్రె తిరిగిన టాడికిడి తిరుగుతుంది ఇంటి నిండా. అదే వాళ్ళ అవగారం ఇంటికి పండగ పోయి కొత్త కొత్త చీరలన్నీ కట్టుకుంటాను. అది పట్టు చీరలు మొగుడు కొనిపిస్తున్నప్పుడు ఆయన ముందు నువ్వు సింగారంగా ఉంటే కదా, మన నైటీ కూడా తెచ్చిన కోడి నుంచి కొనుక్కొచ్చిన దానిని. వాడేసుకునే నైటీ నేను ఎట్లా వేసుకునేదా? నైటీలు మీరు కూడా వేసుకుంటున్నారండి? ఏం చెప్తాం మేడం, ఎండాకాలం కదా, ఉబ్బరిపోతానని నేనే వేసుకున్నా.
సరే మీకు విడాకులే కావాలి అంటే ఆస్తి పాస్తులు మీరు పంచేసుకోవాలి కాబట్టి ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా మీ దగ్గర అప్పుడు మా తాత సంపాదించిన ఆస్తులు రెండు ఉన్నాయి ఆ మా నాన్న సంపాదించిన ఏమో మూడు ఉన్నాయి ఆ అయ్యి కలిపి ఐదు ఉన్నాయి మేడం నాకు ఓకే మీకు ఏమన్న ఉందమ్మా ఆస్తి దానికి ఏం లేదు ముందట బటపూరే తప్పితే ఏం లేదు దానికి సరే మీరు కోరుకుంటుంది విడాకులే కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో నేను ఎంతో మంది జంటలను కలపడం జరిగింది కానీ మొదటిసారి పిల్లల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి విడాకులే కరెక్ట్ అని విడాకులు ఇవ్వడం జరుగుతుంది నీకో కాకు నీకో కాకు నాలుగు గోడల మధ్య చూసుకోవాలి అది నలుగురు గెలిచేటట్టు చూసుకోవచ్చు భార్య భర్తలు ఎవరైనా కలిసి ఉండాలి కాబట్టి ఇలా ఆ బండలని ఈ బండలని పోకుండా మంచిగా కలిసి ఉండండి మీ పిల్లల జీవితం ఆలోచించుకోండి.